హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండో వారకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకైతే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోకి అయితే నేను 1000 likes ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా లాస్ట్ 12 months సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అనేటువంటి జస్ట్ 150 rupees అయితే అందించడం జరుగుతుంది. దీనిలో మీకు 12 months సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అయితే ఉంటాయి. జనవరి నుంచి నవంబర్ మంత్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అనేటువంటి హ్యాండ్ రైటింగ్ చేతి రాసినటువంటి నోట్స్, అది దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా అవే కాకుండా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్కి సంబంధించి అన్ని టెస్టులు కలిపి జస్ట్ 200 rupees అయితే అందించడం జరుగుతుంది. ఇంకా తెలంగాణకు సంబంధించి తెలంగాణ ఉద్యమ చరిత్ర, అదేవిధంగా తెలంగాణ చరిత్ర అండ్ తెలంగాణ కల్చర్ ప్రభుత్వ పథకాలు, ఈ మూడింటిని కలిపి ఇప్పుడు 149 rupees అయితే అందించడం జరుగుతుంది. ఇంకా అవే కాకుండా చాలా టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్టులు అండ్ పీడిఎఫ్స్ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాను గవర్నర్ ఆమోదించాలంటే ఇక్కడ చూడవచ్చు. అప్పుడే కొత్త బోర్డు ఏర్పాటుకు అవకాశం. ఎన్నికల కోడ్ వస్తే జాబ్ రిక్రూట్మెంట్ ఆలస్యమవుతుంది. నిరుద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. గవర్నర్ తమిళసైకి లేఖ రాసినటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అంటే ఇక్కడ మనం వెలుగులో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో టీఎస్పీఎస్సీ రాజీనామాలను గవర్నర్ త్వరగా ఆమోదించాలని కోరుకునే ప్రతి ఒక్కరైతే వీడియోను లైక్ చేయండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాను గవర్నర్ ఆమోదించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు. సో ఈ మేరకు గవర్నర్ తమిళసైకి లేఖ రాసిన ఆయన మంగళవారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడినట్టు ఇక్కడ చూడవచ్చు. సో టీఎస్పీఎస్సీ చైర్మన్ కావచ్చు సభ్యుల రాజీనామా చేసి నెల రోజులు అవుతుందని, వాటిని గవర్నర్ ఎంత త్వరగా ఆమోదిస్తే అంత త్వరగా కొత్త బోర్డుకు అవకాశం ఉంటుందని చెప్పేసి తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు. సో వారి రాజీనామాలను గవర్నర్ ఆమోదించకపోవడం వల్ల తమ ప్రభుత్వం కూడా ఏ నిర్ణయం తీసుకోలేకపోతుందని చెప్పారంటే ఇక్కడ చూడవచ్చు. సో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారని, త్వరలో ఎన్నికల కోడ్ వచ్చేటువంటి అవకాశం ఉందని, కోడ్ వస్తే నియామకాలు మరింత లేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేసినట్లు ఇక్కడ చూడవచ్చు. సో ప్రభుత్వం వారిని తొలగించలేదని, వారే స్వచ్ఛందంగా రాజీనామా చేశారు కాబట్టి రాష్ట్రపతికి నివేదించవలసిన అవసరం ఉండబోదని ఆయన వెల్లడించారు. సో నియామక పరీక్షలు, ప్రశ్నపత్రాలు గత ప్రభుత్వంలో టీఎస్పీఎస్సీ అంగట్లో అమ్మకానికి పెట్టిందని జీవన్ రెడ్డి విమర్శించారు. నైతికంగా వారు రాజీనామా చేయాలని కానీ అప్పుడు అలా జరగలేదు అని గుర్తు చేశారు. సో చర్యలు తీసుకోవాల్సినటువంటి గత ప్రభుత్వం వారికి వంతపాడిందన్నారు. సో గత బోర్డు ఎన్నో అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు. సో నియామకాల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. సో ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ చదవచ్చు. సో ఇదే అప్డేట్ ఈరోజు మనకు చాలా న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక ఇక్కడ చూసినట్లయితే ఉద్యోగాల భర్తీ, విద్యారంగ సమస్యలపై విద్యాశాఖ సమీక్ష అంటే ఇక్కడ ఒక అప్డేట్ ఆంధ్రప్రభలో చూడవచ్చు. మెగా డిఎస్సి యూనివర్సిటీల్లో రిక్రూట్మెంట్, ప్రభుత్వ విద్యపై ప్రొఫెసర్లతో బుర్రా వెంకటేశం భేటీ అంటే ఇక్కడ ఇచ్చారు. సో త్వరలో మరోసారి సమావేశం అంటూ కూడా ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే విద్యారంగ సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. సో ఈ నేపథ్యంలోనే విద్యావేత్తలు కావచ్చు, ప్రొఫెసర్లతో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో డిఎస్సీ కావచ్చు, యూనివర్సిటీలో ఉన్నటువంటి నియామకాలు, టీచర్ల ప్రమోషన్లు, బదిలీలు తదితర అంశాలపై చర్చించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొత్తగా గొలువు తీరినటువంటి ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వ విద్యావేత్తలు సూచించారు. బడ్జెట్లో విద్యకు నిధులు పెంచాలని, పాఠశాల ఉన్నత విద్యలోని అన్ని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని సర్కారును కోరినట్లే ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో దీనికి సంబంధించిన మనకు ఒక సమీక్ష జరిగినట్లయితే ఇక్కడ ఇచ్చారు. సో త్వరలో మరొక సమావేశం కూడా కండక్ట్ చేయబోతున్నట్లు దీనిలో అయితే రాయడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే దొడ్డిదారిన ఉద్యోగాలు పొందినోళ్ళు రాజీనామా చేయండి అంటే ఇక్కడ చూడవచ్చు. అక్రమ ఉద్యోగాలపై అన్ని శాఖల్లోనూ విచారిస్తాం పొన్నం అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాలు పొందినోళ్ళంతా వెంటనే రాజీనామా చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నీతి నిజాయితీగా పరీక్షలు రాసి ఉద్యోగాలు పొందాలని సూచించారు. మంగళవారం గాంధీభవన్లో మీడియాతో పొన్నం చిట్చాట్ చేశారు. గతంలో బీఆర్ఎస్ అండతో ప్రభుత్వ శాఖల్లో దొడ్డిదారిన ఉద్యోగాలు పొందినోళ్ళంతా బయటకు వెళ్ళిపోవాలని అన్నారు. సో ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి విచారణ జరిపించాల్సిందిగా కోరుతానని తెలిపారు. సో అన్ని శాఖల్లో విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో నిజమైనటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కాలన్నారు. సో బోయిన్పల్లి వినోద్ కుమార్ చెల్లికి ఉద్యోగంపై న్యాయ విచారణ జరిపిస్తాం. ఎంపీ సంతోష్ చెల్లెలు కూడా భూ నిర్వాసితుల కోటాలో ప్రభుత్వ భూమి తీసుకున్నది. సో అలాంటి వాళ్ళు భూములు తిరిగి ఇచ్చేయాలని సూచించినట్టు ఇక్కడ చూడవచ్చు. సో అందరి భాగోతాలను బయట పెడతామన్నారు. సో కరీంనగర్లో సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పేసి ధీమా వ్యక్తం చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే
ఇక పిఎస్సీ ప్రక్షాళన అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. ఉద్యోగాల భర్తీకి సత్వర చర్యలు, మంజూరైనటువంటి పోస్టులు 165 అంటే ఇక్కడ ఒక అప్డేట్ వార్తలో జరగవచ్చు. సో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై దృష్టి పెట్టినటువంటి రాష్ట్ర సర్కార్ కమిషన్లో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. గత కమిషన్ రాజకీయ పునర్వాసంగా మారిందని, ప్రక్షాళనలు చేయాల్సినటువంటి అవసరం ఉందని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రక్షాళనల దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందంటే ఇక్కడ జరగవచ్చు. అందులో భాగంగా ప్రధానంగా పాత కమిషన్లోని చైర్మన్ కావచ్చు, సభ్యులతో సహా మొత్తంగా బోర్డును రద్దు చేయాలని భావించారు. అయితే వారు రాజీనామా చేసినప్పటికీ వారి రాజీనామాలను గవర్నర్ ఆమోదించకపోవడంతో కొత్త కమిషన్ నియమించడానికి సమయం పట్టేటువంటి అవకాశం కనిపిస్తున్నట్లు ఇక్కడ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో ఎంతో కాలంగా దేశంలో నియామకాలు చేపడుతున్నటువంటి యూపీఎస్సీ ఎలా వ్యవహరిస్తుందో స్వయంగా రేవంత్ రెడ్డి తెలుసుకొని అలాగా ప్రక్షాళన చేయాలని చెప్పేసి నిర్ణయించినట్టు చూడవచ్చు. అయితే ఈ టైంలో వీళ్ళు సో ఏదైతే పిఎస్సీలో మనకు టీఎస్పీఎస్సీలో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ చేయాలని చెప్పేసి ఇక్కడ చూస్తున్నట్లయితే చేశారు. అయితే ఇక్కడ గత ప్రభుత్వం కమిషన్లో కొంత ఉద్యోగాల భర్తీ కోసం శాంక్షన్ పోస్టులు మంజూరు చేసినప్పటికీ వాటిని భర్తీ చేయలేదు. సో ఇప్పుడు ఇస్తున్నటువంటి గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4లో భర్తీ చేయాలని నిర్ణయించారు. అయితే వాటి నియామకాలు జరిగే వరకు తాత్కాలికంగా ఎటువంటి ఏర్పాట్లు చేయవచ్చనే అంశాలను పరిశీలిస్తున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు. అంటే మనకు తెలంగాణ టీఎస్పీఎస్సీలో ఉద్యోగాల కొరత ఉంది కనుక సో దానిలో ఈ టైంలో ఉద్యోగాల భర్తీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే మనం వార్తా న్యూస్ పేపర్లో చూడవచ్చు. ఇక నెక్స్ట్ విషయంలో అయితే ఈనాడు ప్రతిభలో కనుక సో ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఇక దాంతోపాటు ఇక్కడ మనకు స్టార్టింగ్లో కొన్ని కరెంట్ అఫేర్స్ ప్రశ్నలు అయితే ఉంటాయి. అండ్ అదేవిధంగా వీటికి సంబంధించి ఇక్కడ మనకు TRT 2023 సంబంధించి, గణితానికి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ కూడా ఇచ్చారు. ఇంక ఇవే కాకుండా ఆంధ్రజ్యోతిలో వచ్చేటువంటి అప్డేట్స్ కావచ్చు, ఇంకా వివిధ న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కూడా నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తుంటాను. మీరు దాంట్లో జాయిన్ కండి. టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్ అనేటువంటిది నేను ఫస్ట్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను, కంపల్సరీ దాంట్లో జాయిన్ కండి. దానిలో మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంటాను. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి, స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇది కొంతమందికి షేర్ అవుతుంది. మీరు షేర్ చేయకుండా పర్లేదు కానీ కంపల్సరీ లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో దీనిలో మనం ఈరోజు కరెంట్ అఫేర్స్ ఏమేమి వచ్చాయని ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఫ్రాన్స్ నూతన ప్రధానిగా గాబ్రియల్ అట్టల్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఫ్రాన్స్ నూతన ప్రధానిగా 34 ఏళ్ల గాబ్రియల్ అట్టల్ నియమితులయ్యారు. సో ఆయన నియామకానికి మంగళవారం అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ ఆమోదం తెలిపినట్లు ఇక్కడ చూడవచ్చు. సో దీంతో ఫ్రాన్స్ చరిత్రలో అతిపిన్న వయస్కుడైనటువంటి ప్రధానిగా ఈ అట్టల్ చరిత్ర సృష్టించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అంతేకాకుండా ఆయన స్వలింగ సంపర్కుడు కూడా. సో వివాదాస్పద ఇమిగ్రేషన్ చట్టంపై దుమారం రేగడంతో ప్రధాని ఎలిజబెత్ బోర్ను సోమవారం రాజీనామా చేశారంటూ ఇక్కడ ఇచ్చారు. ఆల్రెడీ దీనికి సంబంధించి మనం నిన్నటి అప్డేట్లో చూసాం. సో ఈమె రాజీనామా చేయడం జరిగిందనమాట. సో ఈ నేపథ్యంలో ఇతను అక్కడ విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. సో ఇప్పుడు ఇమాన్యుయల్ మెక్రాన్ ఇతన్ని ప్రధానిగా నియమిస్తున్నట్లయితే ప్రకటించడం జరిగిందనమాట. సో ఇక్కడ రెండు ఇంపార్టెంట్ సంఘటనలు ఉన్నాయి. ఇతను చాలా చిన్న అతి చిన్న వయస్కుడు, దాంతోపాటు ఇతను స్వలింగ సంపర్కుడు అనమాట. సో ఈ రెండు అంశాలు మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది, చాలా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే 2017లో అధికారంలోకి వచ్చినటువంటి మెక్రాన్ కూడా అత్యంత పిన్న వయసులో ఫ్రాన్స్ అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టినటువంటి వ్యక్తి కింద కూడా మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ప్రస్తుతం మెక్రాన్ యొక్క వయసు 46 ఏళ్ళు. సోషలిస్ట్ పార్టీ సభ్యుడైనటువంటి అటల్ 2016లో మెక్రాన్ చేపట్టినటువంటి రాజకీయ ఉద్యమంలో కూడా భాగస్వాములైనట్లు ఇక్కడ మనం చూడవచ్చు అనమాట. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. దాంతోపాటుగా ఇప్పుడు ఇమాన్యుయల్ మెక్రాన్ మన గణతంత్ర దినోత్సవానికి కూడా అధ్యక్షుడు అయితే మనకి ఇది అతిథిగా అయితే రాబోతున్నాడు. ఇవన్నీ మనకు ఫ్రాన్స్కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశాలు, ఒక దగ్గర మీరు రాసుకుని చదివేట ప్రయత్నం చేయండి. రానున్నటువంటి పోటీ పరీక్షల్లో చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా తెలంగాణ వారికి ఈ జనవరి మంత్ నుంచి వచ్చేటువంటి కరెంట్ అఫేర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు అన్ని ఎగ్జామ్స్ జూన్ జూలై ఆ మధ్యలో ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక సో ఇవన్నీ మీకు అప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ అవుతాయి. సో ప్రతిదాన్ని మీరు జాగ్రత్తగా రాసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ ఇదే అప్డేట్ మనకు మరొక న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు. ఫ్రాన్స్ ప్రధానిగా గే అంటూ ఇక్కడ చూడవచ్చు, గాబ్రియల్ అట్టల్ పేరును ప్రతిపాదించినటువంటి అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ అంటూ సేమ్ ఇదే అప్డేట్ ఇక్కడ వేరొక న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు. ఇక నెక్స్ట్ విషయంలో అయితే నేటి నుంచి వైబ్రెంట్ గుజరాత్ అంటే ఇక్కడ ఒక కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు, సదస్సును ప్రారంభించినటువంటి మోదీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే 10వ వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్కు సర్వం సిద్ధమైంది. 133 దేశాల మంత్రులు, దౌత్యవేత్తలు, ప్రజాప్రతినిధులు, కంపెనీలు, సీఈఓలు దీనిలో పాల్గొంటున్నారని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఈ సదస్సు వచ్చేసి 3 రోజుల పాటు జరుగుతుందంట. దీన్ని మనకు మోడీ గారు బుధవారం ప్రారంభిస్తారంటే ఇక్కడ ఇచ్చారు. దీనికి మనకు ఇప్పటికే యుఏకి అధ్యక్షుడైనటువంటి షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ సన్ అల్ నహ్యాన్, అదేవిధంగా తూర్పు టైమూర్ అధ్యక్షుడైనటువంటి జోస్ రమోస్ హోర్టా, మొజాంబిక్ అధ్యక్షుడైనటువంటి ఫిలిప్ నూయిసిల్ మంగళవారం భారతదేశానికి వచ్చినట్లు ఇక్కడైతే మనం చూడవచ్చు. వాళ్ళతోటి మనకు మోడీ గారు కూడా సో ప్రత్యేకంగా ఇక్కడ చర్యలు అంటే సమావేశమైనట్లు కూడా దీనిలో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే
సో వైబ్రెంట్ 10వ వైబ్రెంట్ గ్లోబల్ సమ్మిట్ అనేది ఇటీవల ఎక్కడ ప్రారంభమైందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది, గుజరాత్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది 8వది అనేది కూడా ఇంపార్టెంట్, 10th. ఇంకా నెక్స్ట్ విషయంలో అయితే భూటాన్ ఎన్నికల్లో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ విజయం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ తిరగవచ్చు. సో ఇక్కడ విషయంలో అయితే భూటాన్ పార్లమెంట్ ఎన్నికల్లో పీపుల్ డెమోక్రటిక్ పార్టీ మరోసారి విజయం సాధించింది. సో మంగళవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. సో నేషనల్ అసెంబ్లీలో మొత్తం 47 స్థానాలకు గాను ఇక్కడ ఆడ ఉన్నటువంటి ఈ పీడీపీ పార్టీ 30 స్థానాలు గెలుచుకున్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో భూటాన్ టెండ్రెల్ పార్టీ కేవలం 17 పార్టీలకే పరిమితమైందంట. సో తుది ఫలితాలపై ఎన్నికల సంఘం బుధవారం ప్రకటన చేయనట్లు ఇక్కడ ఇచ్చారు. సో భూటాన్ 2008లో, ఇది ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు మనకు అడిగినటువంటి సందర్భాలే. సో 2008లో రాచరికం అంతమై పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వ్యవస్థ అనేది అక్కడ ఏర్పడింది. అప్పటి నుంచి ఇవి 4వ సార్వత్రిక ఎన్నికలు అనమాట. సో 2008 నుంచి చూసుకుంటే ఇది 4వది అంట. సో అదేవిధంగా పీడీపీ విజయం సాధించడంతో ఆ పార్టీ అధినేత మాజీ ప్రధానమంత్రి అయినటువంటి తెర్సింగ్ టాబ్గే మరోసారి ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టేటువంటి అవకాశం ఉన్నట్లు ఇక్కడైతే మనకు ఇవ్వడం జరిగింది. సో భూటాన్ దేశం మనకు చైనా ఇండియా మధ్యలో ఉంటుంది. సో ఇక్కడ దాదాపు 8 లక్షల మంది జనాభా ఉంది. సో కొన్నేళ్ళుగా ఆర్థిక సంక్షోభంలో సతమతమవుతుంది. సో గత 5 ఏళ్ళుగా వృద్ధి రేటు కేవలం 1.7% ఉంది అక్కడ ఉన్నట్లుగా ఇక్కడ చూడవచ్చు. సో మనకు భూటాన్ దేశంతో మన భారతదేశంలో ఏ రాష్ట్రాలు సరిహద్దును పంచుకుంటున్నాయి అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో దీంతో మనకున్నటువంటి సరిహద్దు వివాదాలు కావచ్చు, ఇంకా ఏమైనా ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ కింద షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే ప్రఖ్యాత హిందుస్థానీ గాయకుడు ఉస్తాద్ రషీద్ ఖాన్ కన్నుమూత అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ప్రముఖ హిందుస్థానీ గాయకుడు ఉస్తాద్ రషీద్ ఖాన్ సో మంగళవారం కోల్కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చనిపోతూ మనకు వార్తల్లో ఇవ్వడం జరిగిందనమాట. సో ఇటువంటి మీరు జస్ట్ అతను దీనికి సంబంధించినటువంటి వ్యక్తి అతని పేరు గుర్తుంచుకొని మ్యాక్సిమం మనకు అదే రకంగా క్వశ్చన్స్ అడుగుతారు. ఏదైనా ఇంపార్టెన్సీ ఉంటే ఆ అంశాలను కూడా మనం చదవాల్సి అయితే ఉంటుంది. అయితే ఇతనికి పద్మశ్రీతో పాటు పద్మభూషణ్ కూడా అవార్డు అయితే రావడం జరిగింది నేపథ్యంలో. సో ఇతని గురించి అయితే గుర్తుంచుకోండి. ఇతను కోల్కతా వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి పర్సన్. సో నిన్న చనిపోతూ వార్తల్లో సార్ ప్రఖ్యాత హిందుస్థానీ గాయకుడు అండి ఉస్తాద్ రషీద్ ఖాన్. ఇక నెక్స్ట్ మనకి ఈ వీక్లో వచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో దీనిలో మనం డిస్కస్ చేయని కొన్ని ఉన్నాయి, వాటిని అయితే ఇక్కడ చూద్దాం. ఫస్ట్ చూసినట్లు అయితే ఇక్కడ ఇండస్ ఫుడ్ 2024ను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ 2024 జనవరి 8న గ్రేటర్ నోయిడాలో ప్రారంభించినట్లు ఇక్కడ చూడవచ్చు. సో ఆహార ఉత్పత్తుల రంగంలో విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహించేటువంటి లక్ష్యంతో భాగంగా వాణిజ్య శాఖ సహకారంతో ట్రేడ్ ప్రమోషనల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దీన్ని ఏర్పాటు చేసిందంట. సో 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ ప్రదర్శనలో దక్షిణాసియాలోనే అతిపెద్ద ఆహార పానీయాల ప్రదర్శన అని చెప్పేసి చెప్తున్నారు. దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద అంట, చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇందులో 1,200 మంది ప్రదర్శకులు కావచ్చు, 7,500 మంది విదేశీ కొనుగోలుదారులు పాల్గొన్నట్లు ఇక్కడ ఇచ్చారు. సో ఇది ఎక్కడ ప్రారంభమైంది, నోయిడాలో ప్రారంభమైంది, గ్రేటర్ నోయిడాలో ఇది ప్రారంభం కావడం జరిగింది. దీన్ని మనకు పీయూష్ గోయల్ గారు ప్రారంభించారు. సో ఇది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే దేశీయ మ్యూచువల్ ఫండ్లలోకి పెట్టుబడులు పెరిగినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఇది చూసినట్లయితే మనకు 2023 డిసెంబర్ చివరి నాటికి ఈ ఫండ్ సంస్థల యొక్క నిర్వహణలో ఆస్తుల విలువ అనేటువంటిది దగ్గర 50,77,900.36 కోట్లకు చేరినట్లు ఇక్కడ చూడవచ్చు. 2023 నవంబర్లో ఈ విలువ అనేది 49 లక్షలు ఉండేనంట. సో ఇదే సమయంలో మొత్తం ఈ పోర్ట్ఫోలియోలో కూడా 16.18 కోట్ల నుంచి 16.49 కోట్లకు చేరాయంట. సో ఇది జీవనకాల గరిష్ట స్థాయి అని చెప్పేసి మ్యూచువల్ ఫండ్ సంఘం వెల్లడించింది. ఇది ఇప్పటివరకు అన్నిటికంటే ఎక్కువ అండి, గరిష్టంగా ఇంత ఫండ్స్ రావడం అనేది ఇది ఫస్ట్ టైం అని చెప్పేసి చెప్తున్నాను కనుక ఇది కూడా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ సంబంధించి ఆల్రెడీ మనం నిన్నటి కరెంట్ అఫేర్లు చూసాం. 81వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ అయితే నిన్న ప్రకటించడం జరిగింది, ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అది. ఇక నెక్స్ట్ విషయం అయితే హైదరాబాద్లో త్వరలో గ్లోబల్ ఏఐ సమ్మిట్ అంటే ఇక్కడ ఇచ్చారు. సో నగరాన్ని ఏఐ హబ్గా చేయడమే ప్రభుత్వ లక్ష్యం, ఐటీ రంగ అభివృద్ధికి సంపూర్ణ సహకారం. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ శ్రీధర్ బాబు అంటూ చూడవచ్చు ఐటీ సంస్థల ప్రతినిధితో భేటీ. సో హైదరాబాద్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ రంగానికి హబ్గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని చెప్పేసి ఇక్కడ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపినట్టు చూడవచ్చు. సో ఇందులో భాగంగా హైదరాబాద్ వేదికగా అతి త్వరలో ఒక గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తామని చెప్పేసి ప్రకటించినట్లు ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. ఇక నెక్స్ట్ విషయం అయితే ఈ నెల 18 నుంచి వింగ్స్ ఇండియా అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఏర్పాటు సమీక్షించినటువంటి సీఎస్. సో హైదరాబాద్లో ఉన్నటువంటి బేగంపేట విమానాశ్రయంలో ఈ నెల 18 నుంచి 21 వరకు వింగ్స్ ఇండియా 2024 కార్యక్రమం జరగబోతుందట, ఇది గుర్తుంచుకోండి. ఎక్కడ అని చెప్పేసి అడిగితే మన హైదరాబాద్లో ఉన్నటువంటి బేగంపేట విమానాశ్రయంలో. సో ఇందుకు సంబంధించి ఏర్పాట్లను కేంద్ర పౌర విమాన శాఖ మంత్రిత్వ శాఖ కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ మంగళవారం సచివాలయంలో సమావేశం నిర్వహించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో ఈ వేదిక గుర్తుంచుకోండి, ఎక్కడ జరుగుతుందనేది ఇంపార్టెంట్. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఎవరీవన్.